ఇవాల కరోనా విషయంలో థర్డ్ వేవ్ వస్తుందని వస్తుందా రాదా మనకు తెలియదు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి గాని ఐసిఎంఆర్ నుంచి గాని మనకు వస్తున్నటువంటి సూచనల మేరకు థర్డ్ వేవ్ ను కూడా ఎదుర్కోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడ్డది గౌరవ ముఖ్యమంత్రి గారు 133 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు థర్డ్ వేవ్ లో పిల్లలకు వస్తుంది అని కొన్ని అభిప్రాయాలు వచ్చాయి వస్తుందా రాదా గాని వస్తే మన ప్రిపేర్డ్నెస్ అయితే ఉండాలి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా ఉండాలని చెప్పి 133 కోట్ల రూపాయల తోని ఈ రాష్ట్రంలో 5000 పడకలు ఇయాల చిన్న పిల్లల కోసం థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధంగా ఉన్నది సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇయాల కరోనా లాంటి సమయంలో కూడా మా డాక్టర్స్ చాలా అద్భుతంగా పని చేస్తున్నారు ముఖ్యంగా మరి మెటర్నిటీ దాంట్లో గాని చిన్న పిల్లల దాంట్లో గాని ఎక్కడ కూడా ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చాలా బాగా పని చేసి రాష్ట్రంలో మనకు మంచి పేరు వచ్చింది దేశవ్యాప్తంగా కూడా ఇవాల వాక్సినేషన్ విషయంలో కూడా మనం ఇంకా దేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్రం పైనే ఉంది వాక్సినేషన్ లో కూడా మనం మెరుగ్గా ఉన్నాం బట్ 100% వాక్సినేషన్ దిశగా బోత్ ది ఫస్ట్ వాక్సిన్ అండ్ సెకండ్ వాక్సిన్ చేసే దిశగా కూడా ఇవాల ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది మరి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని మా డాక్టర్స్ అందరిని కూడా నేను చేసే మనవి ఒకటే మీ టైం ఇంపార్టెంట్ మీ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన అందరం కూడా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం మరింత డెడికేట్ అయి పని చేద్దాం ఇప్పుడు ఏమైతుందంటే ప్రతి వ్యవస్థలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి ప్రతి వ్యవస్థలో ఉంటుందండి ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అని అనను కానీ ఎక్కడైనా ప్రతి వ్యవస్థలో బాగా చేసే వాళ్ళు మంచి వాళ్ళే ఎక్కువ ఉంటారు ఒక 5% 10% 20% నెగ్లిజెంట్ గా ఉంటారు కానీ ఆ 10% మంది వల్ల 20% మంది వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు రావద్దు వ్యవస్థకు మచ్చ రాకూడదు మన వ్యవస్థలో ఏమైపోతుందంటే 90% మంది డాక్టర్లు బాగా పనిచేసినా వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు కానీ ఒక్క సందర్భంలో ఒక్క డాక్టర్ గారు ఎక్కడన్నా నెగ్లిజెంట్ గా ఉంటే మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది సో అలాంటిది కూడా రావద్దు ఆ 1% కూడా ఆ ఒక్క సందర్భం కూడా ఉండకుండా అందరం కూడా డెడికేట్ అయి పనిచేద్దాం అడ్మినిస్ట్రేషన్ సైడ్ లో ఉన్న వాళ్ళు కానీ హెచ్ఓడీలు కానీ అందరం కూడా ఎవరి బాధ్యతల్ని వాళ్ళు మనం బాగా చేసుకొని ముందుకు పోవడం ద్వారా మరి రాష్ట్రం మరి దేశానికి ఆదర్శంగా ఉండాలి ఇప్పటికే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా గుణాత్మకమైన మార్పు వచ్చింది ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు విద్యుత్ రంగంలో ఇవాళ సఫిషియెంట్ అయినాం ఇవాళ ఏ దశలో ఉన్నామంటే పక్క రాష్ట్రాలకు మనం కరెంట్ అమ్మే దిశకు చేరుకున్నాం అదేవిధంగా నీళ్ల విషయంలో ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు సాగునీరు త్రాగునీరును అద్భుతంగా అందించింది 7 ఏళ్లలో ఒక మార్పు తీసుకొచ్చి చూపించారు ముఖ్యమంత్రి గారు అదే రకంగా మరి ఇప్పుడు ఈ టర్మ్ లో ముఖ్యమంత్రి గారి ఆలోచన విద్య వైద్యం ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ చేయాలి హెల్త్ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్తన్ చేయాలనేదే ముఖ్యమంత్రి గారి సంకల్పం సో మేము కూడా మీ అందరితో మనవి చేసేది మా సిబ్బంది కూడా నేను ఇచ్చే కమిట్మెంట్ ఒకటే మీకు ఆల్ రౌండ్ ఎప్పుడు మీకు ఏ రకమైన సహకారం కావాలన్నా ప్రభుత్వ పరంగా మేము అందిస్తాం ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు మీకు ఏ సపోర్ట్ కావాలన్నా చెప్పండి మీకు టైమ్లీ సాలరీస్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఎక్విప్మెంట్ రిపేర్ కానీ మానిటరింగ్ కానీ అడ్మినిస్ట్రేటివ్గా కానీ మెడిసిన్స్ కానీ మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సో మీరు మీరు కూడా అదే కమిట్మెంట్తోని మనం చక్కటి సేవల్ని పేద ప్రజలకు అందించాలి ఇందాక ఒక పేషెంట్తో మాట్లాడుతుంటే ఒక అమ్మ ఆదిలాబాద్ నుంచి వచ్చింది ఎంతో నమ్మకంతో వచ్చినారు చిన్న పాపకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది మీరు చక్కగా అటెండ్ చేస్తున్నారంటే అంటే ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి ఇవాళ ఎట్లయితే మనము ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరిగినాయో అట్లే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మన సర్జరీస్ పెరగాలి మన ఇన్పేషెంట్ పెరగాలి మన సర్వీస్ పెరగాలి అది మన పర్ఫార్మెన్స్కి ఒక ఇండికేటర్ మన సంఖ్య పెరుగుతుంది అంటే ప్రైవేట్ నుంచి మన ఆసుపత్రికి ఎక్కువ పేషెంట్స్ వస్తున్నారు మరి ప్రభుత్వ రంగంలోనే ప్రజలు వస్తున్నారంటే అది మన పర్ఫార్మెన్స్కి ఇండికేటర్గా మనం చూడాలి సో దయచేసి మీ అందరు కూడా మరి డెడికేటెడ్గా పనిచేయండి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేము అందిస్తామని చెప్పి నేను మీ అందరికీ మా డాక్టర్స్కు మా రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కూడా మనవి చేస్తూ మేము తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా మీకు అన్ని రకాల సహకారం ఇస్తాం మీకు ప్రొటెక్షన్ ఇస్తాం మీకు మీ యొక్క ఏ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయో మీరు నిర్వహించండి మీకు అవసరమైన సంపూర్ణమైన సహకారం ప్రభుత్వ పరంగా మేము మీకు అందిస్తాం మరి ముఖ్యంగా హైసీఆర్ కూడా మా ఎండీ గారు మా చైర్మన్ గారు కూడా సో ముఖ్యంగా మా మంత్రి కేటీఆర్ గారు బాగా చొరవ చూపినారు మా ఐటీ మినిస్టర్ గారు మరి ఐటీ మినిస్టర్ గారు చొరవ ముఖ్యంగా మా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెనర్స్ అసోసియేషన్ కూడా
బాగా ప్రొయాక్టివ్ గా పనిచేసినందుకు మీకు కూడా రాష్ట్ర ప్రజల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈ రోజు మా మనీషా సాబు గారు ఇన్ఫోసిస్ నుంచి ఇక్కడ 1.70 కోట్ల రూపాయలతో ఇంకొక 25 పడకల ఐసీయూను కొత్త దాన్ని మన నీలోఫర్లో నిర్మించడానికి ఇప్పుడే అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు నిర్మాణంతో. సో వి ఆల్సో థ్యాంక్ ఇన్ఫోసిస్, చాలా సంతోషం. మరి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేయడానికి ముందుకొస్తున్నారు, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్తది నిర్మించడానికి ముందుకొస్తున్నారు, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడానికి కూడా ముందుకొచ్చినారు. వారికి ఎవరెవరి ఆలోచనలకు అనుగుణంగా వారు ముందుకొస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఐసీఆర్తో మేము కూడా మరింత క్లోజ్గా పనిచేస్తాం. ఇంకా ఎవరు ముందుకొచ్చినా కూడా అల్టిమేట్లీ వాళ్ళు కోరుకునేది ఒకటే, వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి పైసా పేదలకు ఉపయోగపడాలని, సద్వినియోగం కావాలని, ఆ వాల్యూ ఫర్ మనీ ఉండాలనే మరి సిఎస్ఆర్లో పెట్టేటువంటి కంపెనీస్ కోరుకుంటాయి. డెఫినెట్గా వీ ప్రామిస్ యూ అండ్ మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా పేదలకు అందే విధంగా, అది సద్వినియోగం జరిగే విధంగా మా డిపార్ట్మెంటు మేము కూడా నేను కృషి చేస్తాం. వీల్ డెఫినెట్లీ దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా కూడా కృషి చేస్తామని నేను హైసియాకు మరియు దీంట్లో పార్ట్నర్షిప్గా ఉన్న నిర్మాణ్కు కూడా ఈ సందర్భంగా మాట ఇస్తూ, వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఐసీఆర్ అండ్ ఆల్ ద పార్ట్నర్స్ అండ్ నిర్మాణ్, థ్యాంక్ యూ వెరీ మచ్.